हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। फ्रेंड्स, इध फिजिकल साइंस रिफ्रैक्शन ऑफ लाइट अट कर्व्ड सर्फेसेस सेकंड पार्ट। फर्स्ट पार्ट लिंक अने पैन सजेशन चूपना दाने क्लिक चूड़गर अभी चूड़क इधम अर्थम का चूसा वालू। लेट्स बिगिन। मन वीडियो रूल्स वरकू तेजुकना कदा। इपू आबजेक्ट एक् प्रेस इमेजेस अनेक फाम अतिया रियला वर्चुअला सैजे वीट मैं तेजुना। सो इन फस्ट आबजेक्ट इक मैं एग्जापल सिक्सबोना सिक्स एग्जापल्स बै कावेक्स अंत इडली अट्ठाकना कदा दाने यूजन। सो फस्ट आबजेक्ट अने इनफिनिटी प्लेस इनफिनिटी प्लेसा काबटे रेस अने प्रिंसपल ऐक्सिस की पैरल वस्ताई फोकस दर आबजेक्ट उसे फोकस नीचे वस्ताएं चुपम सी अटे रेडियस आफ् कर्वेचर दरेंटे अड्डन वस्ताएं चुपम। सो इक इनफिनिटी दबी अड्डे रेस अने पास अलान आ रेस अने इडली षेप बै कावेक्स लेंस की टच मल्ल फोकस दर इंटरसेक्ट मुदे माला पाइंट सैजा रियल अंत। फ्रेंड्स, फर्स्ट एग्जांपल मैं आपको डिस्कसम तरवा सेकंड एग्जांपल ऑब्जेक्ट प्लेस्ड बिहाइंड द सेंटर ऑफ कर्वेचर अंड द प्रिंसिपल एक्सिस अंटे इकड़ ऑब्जेक्ट अने प्रिंसिपल एक्सिस सेंटर ऑफ कर्वेचर बिहाइंड अंटे దాని వెనకల పెడితే ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందో మనం తెలుసుకుంటున్నాం। ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది సి తో రిప్రజెంట్ చేస్తాం లేకుంటే 2f తో రిప్రజెంట్ చేస్తాం। ఎందుకంటే ఫోకల్ పాయింట్ ఉంటది కదా మనం ముందు మాట్లాడుకున్నప్పుడు ఆ ఫోకల్ పాయింట్ డబుల్ ఏ ప్రిన్సిపల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అలా అన్నమాట। దీన్ని మనం సి గా రిప్రజెంట్ చేస్తాం డబుల్ అంటున్నాం కదా f కి సో 2f గా రిప్రజెంట్ చేయగలము అలా అన్నమాట। ముందుగా సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి వెనకల పెడితే ఇమేజ్ ఫామ్ అవుతది కదా దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం। అది రియల్ ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది। అది ఎలాగా మనం ఇప్పుడు చూద్దాం। ఆబ్జెక్ట్ అనేది 2f2 కి కాస్త పక్కన పెట్టాం కదా ఫ్రెండ్స్ అది బిహైండ్. సో అక్కడ ఆబ్జెక్ట్ పెడితే దాని నుండి లైట్స్ అనేవి ఎమిట్ అవుతాయి చాలా రేస్ ఎమిట్ అవుతాయి। మనం తెలుసుకోవడానికి 2 రేస్ ని చూసుకుంటున్నాం అక్కడ ఒకటి పారలల్ గా వెళ్తుంది ఇంకొకటి ఆప్టిక్ సెంటర్ కి టచ్ అవుతూ వెళ్తుంది అలా అన్నమాట। వచ్చే ఇక్కడ మనం ముందే గ్రహించాలి ఆబ్జెక్ట్ అనేది డిమినిష్డ్ రియల్ అండ్ అలా ఉంటుంది కాబట్టి మనం రేస్ ని అలా ఎక్స్టెండ్ చేసుకోవాలి ఇంకో సో అది కాస్ట్ డిమేజ్ కాబట్టి డిమినిష్డ్ వచ్చేలా రెండు రేస్ ని అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఆ రేస్ అనేది కాస్త పర్పల్గా కింద అయితే సేమ్ సైజ్ అవుతుంది మళ్ళీ తప్పు అవుతుంది. సో ఇమేజ్ అనేది దానికంటే చిన్నగా వచ్చేలా రేస్ని ఎక్స్టెండ్ చేయాలి ఈ రే మర్చిపోయో అక్కడే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది ఆ నార్మల్ ఆరో మార్క్ ఏదైతే చూపిస్తున్నామో అదే దాని సైజ్ని జాగ్రత్త. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ అట్ సి అంటే ఇక్కడ 2f2 దగ్గర ఆబ్జెక్ట్ ప్లేస్ చేసాం స్క్రీన్ని గమనిస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో దాని నుండి రెండు రేస్ ఏమిటైనాయి ఒకటి ప్రిన్సిపల్స్కి టచ్ అవుతుంది ఇంకొకటి ఆప్టిక్ సెంటర్కి టచ్ అవుతుంది సారీ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది ఫస్ట్ది. సో ఈ రెండు మర్జ్ అయితే ఫార్మేజ్ కూడా సి దగ్గర అంటే 2f1 దగ్గరే ఫామ్ అవుతుంది సైజ్లో ఉంటుంది. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ సింపుల్గా అక్కడే రేస్ ఎమేజ్ చేయాలి ఇక్కడ సేమ్ సైజ్లో ఉంటుంది రెండు సేమ్ సైజ్ వచ్చేలా చేసుకోండి ఆ రెండు రేస్ని మర్జ్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ పాయింట్. సో ఇప్పుడు సికి ఎఫ్కి మధ్యలో పెడతాం ఇంతవరకు ఫామ్ అయిన ఇమేజెస్ అనేవి డిమినిష్డ్గా వచ్చాయి ఇక్కడ నుండి ఎన్లార్జ్ అనేది మొదలవుతుంది. సో రెండు రేస్ని మనం ఎమిట్ చేసుకున్నాం అవి మళ్ళీ రిఫ్రాక్ట్ అయ్యి ఒకటి F1 గుండా పాస్ అవుతుంది ఇంకొకటి లార్జ్ వస్తుందని ముందే తెలుసుకున్నాం కదా ఆ నార్మల్ రే అనేది మనం పెద్దగా వేసుకోవాలి ఇంకొక రే దాన్ని టచ్ చేసేలా వేసుకుంటే చాలు రే అనేది కూడా దానికి టచ్ అవ్వాలి. సో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే ఇమేజ్ అనేది కాస్త ఎన్లార్జ్డ్గా ఫామ్ అవుతుందా డిమినిష్డ్గా ఫామ్ అవుతుందా మనం ముందే గెస్ చేసి దాని తగ్గట్టు ఫస్ట్ ఇమేజ్నే వేసుకొని ఆ రేస్ని ఎక్స్టెండ్ చేస్తే సరిపోతుంది అని చెప్పుకోబోతున్నాం అంతే. తర్వాత ఫిఫ్త్ వన్ ఆబ్జెక్ట్ లొకేటెడ్ అర్ ద ఫోకల్ పాయింట్. మనం ముందే మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్ ఏదైతే సబ్మిట్ చేస్తే ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందని ఒకసారి గమనించండి. ఇక్కడ రెండు ఎక్కడా మర్చి కాకూడదు సపరేట్ సపరేట్గా గ్యాప్ ఇస్తూ వేయాలి ఒక దగ్గర మళ్ళీ ఎక్కడైనా కలిసేలా వేస్తే అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని చెప్పినట్టు అవుతాం. ఇన్ఫినిటీ అనేది మనకి ఎప్పుడు కనిపిదో చాలా దూరంగా ఉంటుంది కాబట్టి అలా వేయకూడదు అలా అనమాట. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఇప్పుడు మనం సికి ఎఫ్కి మధ్యలో పెడితే ఆబ్జెక్ట్ ఏమవుతుందో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆప్టిక్ సెంటర్కి ఎఫ్కి బిట్వీన్ మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే ఏమవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇదొక్కటే వర్చువల్గా వస్తుంది ఎన్లార్జ్డ్గా వస్తుంది మిగతా 5 ఎగ్జాంపుల్ అనేవి రియల్గా వస్తాయి. సో ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అనేది బోత్ రియల్ అండ్ వర్చువల్లీ చూపిస్తుందని మనం ఇప్పుడు గ్రహించాలి. సో సేమ్ రెండు ఒకటి ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్కి ఒకటి ఆప్టిక్ సెంటర్కి వేస్తాం రెండింటిని. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది ఫోకల్ దగ్గరే ఫామ్ అయిందని మనం గమనిస్తాం కదా అక్కడ ఒక రేర్ రాచేసుకొని ఈ రెండు రేస్ని దానికి టచ్ అయ్యేలా ఎక్స్టెండ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక రే అనేది ఎఫ్కి టచ్ అవ్వాలి అది గుర్తుపెట్టుకొని ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి ఒకసారికి అంత ఈజీగా రావు
అలా అన్నమాట. సరే, ఇప్పుడు బైకాన్వెక్స్ లెన్స్లో మనం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు బైకాన్కేవ్ లెన్స్లో తెలుసుకుందాం. ఆబ్జెక్ట్ అనేది సికి ఎఫ్కి బిట్వీన్ పెడితే ఏమవుతుందో తెలుసుకుందాం. సేమ్ దానిలాగా రెండు రేస్ ఎమిట్ అవుతాయి. ఇక్కడ ఈ బైకాన్కేవ్ లెన్స్ని సింబల్ గమనిస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫిగర్లో దాంతో రిప్రజెంట్ చేస్తాం. ఈ బైకాన్వెక్స్ లెన్స్ అనేవి కన్వర్జ్ అవుతాయి. సో ఇది మనం ముందే మాట్లాడుకున్నట్టు ప్రిన్సిపల్ యాక్సిస్ మీద టచ్ అవ్వవు, టచ్ అవుతే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందిరా అని మనం గెస్ చేయగలం. అవి బయటికి వెళ్ళిపోతున్నాయి టచ్ అయ్యి, మీరు గమనిస్తే అర్థమవుతుంది. మరి ఇక్కడ ఆ వెళ్ళిపోయింటుంది కదా, ఆ రేని బ్యాక్వర్డ్ ఎక్స్టెండ్ చేస్తే సేమ్ సైడ్లో మనకి ఆ రెండు రేస్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ డిస్టెన్స్లోనే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. స్క్రీన్ మీద గమనిస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ ల్యాబ్ యాక్టివిటీ ఉంది. డిటర్మైన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ బైకాన్వెక్స్ లెన్స్ యూజింగ్ యూవీ మెథడ్ అని ఇచ్చారు. సింపుల్ ఫ్రెండ్స్, ఫోకల్ లెంత్ అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఫ్రెండ్స్, ఫోకల్ లెంత్కి ఒక ఫార్ములా ఉంది, అదేమంటే 1/F = 1/V - 1/U. ఇక్కడ యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్, అలా అన్నమాట. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఇమేజ్ డిస్టెన్స్ని కనుక్కొని ఈ ఫోకల్ లెంత్ని మనం కనుక్కోబోతున్నాం. సో దానికోసం ఈ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అలా అన్నమాట. సో లెట్ అస్ బిగిన్. సరే, ఇప్పుడు మనం ఆ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఒక వి స్టాండ్ అంటే వి షేప్లో ఉన్న ఒక స్టాండ్ని ఒక దగ్గర ప్లేస్ చేద్దాం. అది సెంటర్లో ఉండాలి, ఎక్కడైనా కానీ ఒక బోర్డులో ప్లేస్ చేస్తే బోర్డ్ సెంటర్లో ఉండాలి అలా అన్నమాట. సో ఇక్కడ మనం ప్లేస్ చేసేసాం. తర్వాత ఒక క్యాండిల్ని ఒక సైడ్, ఒక స్క్రీన్ని ఇంకో సైడ్ పెట్టాలి. ఇక్కడ క్యాండిల్ని వెలిగిద్దాం. వెలిగించిన తర్వాత స్క్రీన్ మీద ఇమేజ్ పడేలా మనం చేసుకోవాలి. దానికోసం ముందే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ ఏది ఆ లెన్స్కి అని మనం ఒక అంచనా వేసుకోవాలి. ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా క్యాండిల్ని మూవ్ చేస్తూ అలా చేస్తూ ఉంటే ఇమేజ్ అనేది స్క్రీన్ మీద పడుతుంది కదా, ఆ టైంలో డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయండి. అంటే ఇక్కడ వి స్టాండ్ నుండి ఇక్కడ క్యాండిల్కి, అలాగే వి స్టాండ్ నుండి స్క్రీన్కి ఇక్కడ ఒకటి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఒకటి ఇమేజ్ డిస్టెన్స్ అనేది మనకు ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు మళ్ళీ రాసేసుకుందాం ఒక టేబుల్లో. తర్వాత మళ్ళీ క్యాండిల్ని కాస్త దూరం పెట్టండి. ఇప్పుడు మరి స్క్రీన్ని జరపండి. మళ్ళీ ఒక దగ్గర స్క్రీన్ మీద ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, అక్కడ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయండి ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ రెండు అలా అన్నమాట. తర్వాత మళ్ళీ అలా వాల్యూస్ ఒకటి చేంజ్ చేయండి, మళ్ళీ ఇంకొకటి దాని తగ్గట్టు చేంజ్ చేసి ఇమేజ్ ఫామ్ చేసుకోండి. ఈ టైంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పొజిషన్లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది, ఇమేజ్ డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంటుంది కదా. ఒక టేబుల్లో ఒక 5 వాల్యూస్ అలా వేసుకోండి రెండింటికి. ఇప్పుడు ఫోకల్ లెంత్కి మనం ముందే ఫార్ములా చెప్పుకున్నాం, 1/F = 1/V - 1/U అని. దీన్ని బట్టి మనం ఈ ఎఫ్ని క్యాలిక్యులేట్ చేసుకోగలం అలా అన్నమాట, సింపుల్గా. ఫ్రెండ్స్, ఇక్కడ లెన్స్ ఫార్ములాకి, లెన్స్ మేకర్ ఫార్ములాకి ఒక థియరిటికల్ మెథడ్ ఇచ్చారు. అది మీ టీచర్సే నాకన్నా బాగా చెప్పగలరు, నేను వాళ్ళకన్నా తోపేం కాదు. సో సింపుల్గా లాస్ట్లో ఏం ఫామ్ అయిందో అది తెలుసుకున్నాం. సింపుల్గా లెన్స్ ఫార్ములా అంటే 1/F = 1/V - 1/U. ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ముందే తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేయబోతున్నాం. ఒక స్క్రీన్ని ఒక దగ్గర ప్లేస్ చేద్దాం కాస్త డిస్టెన్స్లో. ఇక్కడ వాళ్ళు క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, ల్యాంపు స్క్రీన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 1 మీటర్ అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం లెన్స్ని ప్లేస్ చేస్తే ఇమేజ్ అనేది స్క్రీన్ మీద పడాలి, మళ్ళీ మార్చే అవసరం ఉండకుండా లెన్స్ని ఏ డిస్టెన్స్లో పెడతారు అని అడుగుతున్నారు. దీనికోసం మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవసరం అలా అన్నమాట. సింపుల్గా మనకు ఒక ఫార్ములా ఉంది, 1/F = 1/V - 1/U అని. దాన్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సరే, ఇప్పుడు వి యూ వాల్యూస్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ వి అంటే మనం ముందే మాట్లాడుకున్నట్టు ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్. సో ఇమేజ్కి అంటే స్క్రీన్కి ఈ లెన్స్కి ఉన్నదే ఇమేజ్ డిస్టెన్స్, అలాగే ల్యాంప్కి దీనికి ఉన్నదే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అలా అన్నమాట. సో ఈ వాల్యూస్ని మనం ఒకటి ఎక్స్ అనుకుందాం, ఒకటి డి మైనస్ ఎక్స్ అనుకుందాం. ఇక్కడ డి అంటే టోటల్ డిస్టెన్స్, ఇక్కడ 1 మీటర్ అని ఇచ్చారు. ఒకవేళ ఎగ్జామ్లో వేరేది ఉంటే మనకు అర్థం కాదు కదా. సో డి మైనస్ ఎక్స్ అని అనుకుందాం, టోటల్ డి కాబట్టి. ఒకటి ఎక్స్ అయితే డి మైనస్ ఎక్స్ ఇంకోటి అవుతుంది. 1/F = 1/V - 1/U మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అనేది ఒకటి x1 అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 70 అవుతుంది, x2 అనేది 30 సెంటీమీటర్స్ అవుతుంది. 70 సెంటీమీటర్స్ అలా అన్నమాట. అంటే ఇప్పుడు ల్యాంప్కి లెన్స్కి 70 సెంటీమీటర్ ఉండాలి, స్క్రీన్కి దీనికి 30 సెంటీమీటర్ ఉండాలి, అప్పుడే ఎగ్జాక్ట్గా మనకు స్క్రీన్ మీద ఇమేజ్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది నెగిటివ్లో తీసుకుంటున్నాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూని ఎప్పుడూ నెగిటివ్లోనే తీసుకుంటారు. సరే, ఇప్పుడు మనం ఫోకల్ లెంత్ అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం, 1/F, 1/V, 1/U అనేది. ఈ ఫోకల్ లెంత్ అనేది నేచర్ ఆఫ్ ద సరౌండింగ్ మీడియం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక్కొక్క మీడియంలో ఒక్కొక్కలా ఉంటుంది, అది ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతుంటుంది. దాన్ని చెప్పడానికే నెక్స్ట్ యాక్టివిటీ, యాక్టివిటీ 2, ఈ చాప్టర్లో సెకండ్ యాక్టివిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఇది ఎలాగో మనం తెలుసుకుందాం. ఒక బీకర్లో ఒక స్టోన్ని ప్లేస్ చేద్దాం, అందులో వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒక లెన్స్ గుండా మనం ఆ స్టోన్ని అబ్జర్వ్ చేద్దాం. ఆ లెన్స్ ఫోకల్ లెంత్ అయితే ఎంత ఉంటుందో ఈ స్టోన్కి
దానికి సేమ్ ఉండాలి డిస్టెన్స్. ఆ ఫోకల్ లెంత్ ఒక నెంబర్ వస్తుంది కదా ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 25 meters అనుకుందాం. ఈ స్టోన్కి లెన్స్కి కూడా గ్యాప్ అనేది 25 centimetersే ఉండదు. అప్పుడే కదా మనకు కరెక్ట్గా ఫోకల్ సెన్స్ మ్యాచ్ అయ్యి ఆ స్టోన్ అనేది క్లియర్గా విజిబుల్ అవుతుంది. సరే ఇందులో ఏముంది, ఫోకల్ లెంత్ అనేది సేమ్ కాబట్టి ఆ లెన్స్ ద్వారా చూస్తే ఆ స్టోన్ అనేది బాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఆ లెన్స్ని కాస్త పైకి చేద్దాం. ఇప్పుడు దాని డిస్టెన్స్ 25 meters ఉంది కదా, 27 meters అలా చేద్దాం. కానీ ఆ స్టోన్ అనేది ఎలాంటి మార్పు లేకుండా ముందు ఎలా కనిపించిందో ఇప్పుడు అలాగే కనిపిస్తుంది. అదేంటి, 25 centimeters ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి మనకు బాగా కనిపిస్తుంది ఆ స్టోన్. కానీ ఇప్పుడు కాస్త పెంచినా కానీ బాగా కనిపిస్తుంది అంటే దాని ఫోకల్ లెంత్ కూడా కాస్త 2 meters అలా పెరిగిందని మనం గమనించాలి. అక్కడ అనేది 25-27 centimeter అనేది మనం ఊహించుకున్నామే అర్థం అవడానికి, అక్కడ అవేమీ రాయాల్సిన అవసరం లేదు అలా అన్నమాట. సో ఇప్పుడు ఫోకల్ లెంత్ అనేది వాటర్లో ప్లేస్ చేస్తే పెరిగింది అని మనం గమనించగలం కదా. ఎందుకంటే మామూలుగా అయితే 25 meters ఒక్కటే కనిపిస్తుంది, ఇప్పుడు కాస్త పెంచినా కానీ కనిపిస్తుంది అంటే ఫోకల్ లెంత్ అనేది పెరిగింది అని గమనించాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోకల్ లెంత్ అనేది నేచర్ ఆఫ్ ద మీడియం, సరౌండింగ్ మీడియం మీద డిపెండ్ అవుతుంది అని మనం చెప్పగలం. ఫ్రెండ్స్ ఇక్కడ లెన్స్ మాత్రమే కాదు ప్రతి ఆబ్జెక్ట్ అనేది ఫోకల్ లెంత్ నేచర్ ఆఫ్ ద సరౌండింగ్ మీడియం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా చెప్పాలంటే అది కాస్త పైకి ఎత్తినా కానీ అనిపిస్తుంది కదా స్టోన్ అనేది. సో ఫోకల్ లెంత్ అనేది కాస్త పెరిగింది వాటర్లో అని చెప్పగలం అంతే. నెక్స్ట్ మనకున్న థియరీ లెన్స్ మేకర్స్ ఫార్ములా, ఇది కూడా సేమ్ ముందు చెప్పినట్టే మీ టీచర్సే బాగా చెప్పగలరు. లాస్ట్లో వచ్చిన ఈక్వేషన్ మనం మాట్లాడుకుందాం. 1/f = n-1 × 1/r1 − 1/r2. దీని గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ లెన్స్ ఫార్ములా వేరే, లెన్స్ మేకర్స్ ఫార్ములా వేరే. లెన్స్ ఫార్ములా వచ్చేసి మనం ముందు చెప్పుకున్నట్టు 1/f = 1/v − 1/u. లెన్స్ మేకర్స్ ఫార్ములా అలా కాదు, ఇది వేరే. 1/f = n-1 × 1/r1 − 1/r2. ఇక్కడ ఎఫ్ అంటే ఫోకల్ లెంత్, ఎన్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, మనం ముందు చాప్టర్లో చెప్పుకున్నాం అది. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ r1 అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఫస్ట్ మీడియం, r2 అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సెకండ్ మీడియం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ప్రతి 10th విద్యార్థికి షేర్ చేయండి. ఇలాంటి ఇంకా 10 chapters కావాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మై టార్గెట్ 1000 views, అలాగే 100 likes. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.